చిరంజీవి జగన్ భేటీ వెనుక అసలు రీజన్స్ ఇవే. చిరంజీవి సీఎం జగన్ ను కలవడానికి అపాయింట్మెంట్ అడిగాడు, తను టైం ఇచ్చాడు. తప్పకుండా రండి కలుద్దాం, ప్లీజ్ కమ్ అన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఏ రకంగానూ తనకు రాజకీయ ప్రత్యర్థి కాదు కదా. నిజానికి మొన్ననే జరగాల్సిన భేటీ ఈ రోజు జరిగింది. అసలు ఈ భేటీ ఎందుకట? అబ్బే, పెద్ద విశేషం ఏమీ లేదట. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని కోరడానికి చిరంజీవి వెళుతున్నాడు అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది భేటీకి వినిపించే కారణాలు. ఒకప్పుడు తన డాడీ వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి సీఎం క్యాండిడేట్ గా పోటీ పడ్డాడు చిరంజీవి. మాజీ కేంద్ర మంత్రి, ఇప్పటికీ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు, ఓ బలమైన సామాజిక వర్గాన్ని కదిలించగలడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ బలమైన గ్రూపు. అలాంటి చిరంజీవి సీఎం జగన్ ను కలుస్తున్నాడంటే అంతకు మించి కారణం ఇంకేదో ఉంటుంది కదా. అవును, ఉంది. ఆ కారణం పేరు గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన వియంకుడు నారాయణ తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు ఓ బలమైన గ్రూపు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం తర్వాత నారాయణ పేరు మళ్ళీ ఇప్పటికీ తెరపై కనిపించలేదు. బీజేపీ వైసీపీ సెగ తగులుతున్న కొందరు నాయకులు బీజేపీలోకి వెళ్లిపోయారు, కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రత్యేకించి అక్రమార్జన కేసుల్లో బీజేపీ వైసీపీలకు టార్గెట్ అవుతాం అనుకున్న నాయకులు అర్జెంట్ గా టీడీపీని విడిపోవాలని చూస్తున్నారు. గంటా శ్రీనివాసరావు కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా వైసీపీలో చేరడానికి మతనాలు చేశాడు. విశాఖలో కొన్ని విలువైన ఆస్తులకు సంబంధించి తను కొన్ని చికాకులు ఎదుర్కొంటున్నాడు. అయితే జగన్ పెట్టిన కొన్ని కండిషన్లు గంటా తల తిరిగిపోయేలా చేశాయి. ముందుగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, అందులో రాజీ లేదు. వైసీపీ పెట్టుకున్న రాజకీయ నియమం అది. పదవిలో ఉన్న వాళ్ళు పార్టీ మారి తన పార్టీలోకి రావాలంటే ఆ పోస్టుకు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేయడం ద్వారా ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నికలు వస్తే మొన్న గంటా ఓడించిన తన ప్రత్యర్థి కేకే రాజును వైసీపీ తరఫున గంటా స్వయంగా గెలిపించుకోవాలి. ఇప్పట్లో తనను ఎమ్మెల్సీగా కూడా అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. రాజ్యసభ స్థానాలకు పోటీ కూడా ఇప్పట్లో లేవు. సో ఏ పదవి ఇప్పట్లో ఉండకపోవచ్చు, దానికి గంటా సిద్ధపడాలి. 2.5 సంవత్సరాల దాకా ఏ మంత్రిని తీసేసేది లేదు, కొత్త వాళ్లను పెట్టేది లేదు. అందుకని మంత్రిగా కూడా ఛాన్స్ ఇవ్వడం కుదరదు. ఇవి జగన్ సూటిగా చెప్పిన అంశాలు. గంటా వస్తాడా? అలా ఎలా రాణిస్తాం అనుకుని అర్జెంట్ గా మంత్రి అవంతి గంటాపై విమర్శలకు తెరతీశాడు. బీజేపీలోకి వెళ్దామంటే ఆ పార్టీ తరఫున కూడా తనకు ఇప్పటికిప్పుడు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. తాను పార్టీ మారిన మరుక్షణం తనను ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయించేస్తాడు జగన్. అంటే రెండికి చెడ్డ రేవడి అవుతాడు గంట. సో అందుకని తన ఆప్తుడు చిరంజీవి ద్వారా జగన్ కు ఓ మాట చెప్పించాలని ఒత్తిడి తెస్తున్నాడు. గంటా మాట చిరంజీవి కాదనలేడు. చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా సరే ఇక తప్పనిసరి ఈ సైరా సినిమా సాకుతో రాజకీయ దౌత్యానికి రెడీ అయ్యాడు చిరంజీవి. అలా వాళ్ళ భేటీ ఖరారైంది. చిరంజీవి జగన్ మధ్య గంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో జగన్ ఏం చెప్పే అవకాశం ఉంది? గంటకు చెప్పిన 4 షరతుల్ని చిరంజీవికి జగన్ మరోసారి చెప్పుకుంటాడు అంతే. అంతకు మించి ఏమీ జరిగే అవకాశం కనిపించడం లేదు.